ప్రభాస్ లుక్ లీక్ చేసింది ఎవరు, కనిపెడితే 5 లక్షలు రివార్డ్ అంటూ కన్నప్ప సినిమాకు సంబంధించి ఆ వర్కింగ్ టైంలో ప్రభాస్ లుక్ని ఎవరో లీక్ చేశారని, ఒకవేళ దానికి సంబంధించి ఎవరైనా సరే డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఎవరు లీక్ చేశారనేది కనిపెడితే 5 లక్షలు ఇస్తామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టిల్ ఒకటి బయటికి రిలీజ్ చేశారట. దీనికి సంబంధించి వివరాలు, కన్నప్ప చిత్రంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ నటిస్తున్నారు, టైటిల్ రోల్ మంచు విష్ణు ప్లే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఓంప్రకాష్ గారు ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. ఓం గారు, ఈ ఎవరన్నా అంటే 5 లక్షలు ఇస్తామంటూ ప్రకటించారు, మరి రెస్పాన్స్ ఏంటి, అసలు ఈ లీక్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు యూనిట్? ఇవాళ కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతల్ని దర్శకుల్ని బాగా పట్టి పీడిస్తోంది ఏంటంటే ఈ లీక్స్. అంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా చోట్ల జరుగుతుంది. అంటే ఒక పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నప్పుడు అంతా ఒకసారి జరగదు. విఎఫ్ఎక్స్ కొన్ని రీల్స్ ఒకళ్ళకి ఇస్తారు, ఇంకొక వర్క్ కొన్ని ఇద్దరికి ఇస్తారు. అలాగే డబ్బింగ్ కూడాను ఇవాళ రేపు ఏంటంటే ఒకే చోట జరగకుండా డబ్బింగ్ కూడా రకరకాల చోట్ల జరుగుతుంది. వాటన్నిటినీ సమన్వయం చేసుకుని ఎవరి దగ్గర ఏ వర్క్ ఉంది అది లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పెద్ద టాస్క్గా మారిపోయింది ప్రొడ్యూసర్స్కి. పర్టికులర్గా ఈ కన్నప్ప సినిమా విషయానికి వస్తే ఏమైందంటే, వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆర్టిస్టు దీన్ని ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళు చాలా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్గా సినిమా డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఒక 3 నెలల ముందు నుంచే వరుస పెట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ప్రభాస్ది టక్ అని ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యేసరికి వాళ్లే షాక్ అయిపోయారు. ఎందుకంటే ప్రభాస్ ఇవాళ మనకు తెలుసు పాన్ ఇండియా స్టార్, మోహన్ బాబు గారి మాట కాదనలేక ఆయనతో ఉన్నటువంటి ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కన్నప్పలో ఒక చిన్న పాత్ర చేశారు ఆయన. నిజానికి ప్రభాస్ ఉన్న బిజీలో ఒకరోజు కావచ్చు 2 రోజులు కావచ్చు అసలు డేట్స్ ఇచ్చి చేయటం అన్నదే ఒక విశేషం అనుకుంటే, అతనితో ఒక ప్రత్యేక పాత్ర చేయించిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి ఒక మంచి అకేషన్ కోసం ఎదురుస్తున్నాయి. ఎందుకంటే మొన్న మధ్య ప్రభాస్ బర్త్డే రోజు కూడాను వీళ్ళు ఆ లుక్ని రిలీజ్ చేయలే. అంటే ఇంకేదో ఒక వేరే రోజు చేద్దాం, ఎందుకంటే ప్రభాస్ బర్త్డే రోజు ఆయన నటిస్తున్న సినిమాలు ఎలాగో వస్తాయి, అలా కాకుండా మన దాంట్లో స్పెషల్ క్యారెక్టర్ చేశారు కాబట్టి అసలు వీరు చూసుకుని చేద్దాం అనుకునేంతలో ఈ వాళ్ళ ఆ స్టిల్ వచ్చేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక మనకు తెలుసు మంచు విష్ణు ఏంటంటే ఎప్పుడు కూడా ఏది తీసుకున్నా కానీ మనసులోకి చాలా సీరియస్ తీసుకుంటాడు ఆయన. అంతకుముందు వాళ్ళ కుటుంబం మీద కానీ తన మీద కానీ వస్తున్న ట్రోలింగ్స్ విషయంలో పిన్ పాయింట్గా కొన్ని వెబ్సైట్స్ని అలాగే యూట్యూబ్ ఛానల్స్ని మూయిన్ చేశాడు పోలీస్ స్టేషన్ కేసు పెట్టి. అలాగే మా అధ్యక్షుడిగా అతను ఉన్న టైంలోనే ఎవరైతే ఆర్టిస్టుల గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారో థంబ్నెయిల్స్ పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. అలాగే ఈ రోజున తన ప్రొడక్షన్ హౌస్కే సంబంధించినటువంటి ఒక పిక్ లీక్ అయ్యేసరికి గట్టిగా అంటే ఒక 5 లక్షలు ఇస్తాను నేను, అసలు అది ఎక్కడి నుంచి లీక్ అయ్యింది, మీరు ఎవరైనా చెప్పగలిగితే కనుక మీకు 5 లక్షలు ఇస్తానని చెప్పి ఒక బహుమతి ప్రకటించారు. సరే దానికి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది అన్న దానికంటే కూడాను ఇక మీదట ఎవరైనా కానీ అంటే వాళ్ళ టీంలో సహజంగా ఇలాంటి లీక్స్ ఎలా వస్తాయి అంటే ఇందులో మనం అనుకున్నట్టుగా ఒక 5-6 సార్లు వర్క్ జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం లీక్ చేసిన విషయం ఏం తెలుస్తుందిలే ఎలా తెలుస్తుందిలే అనుకుని లీక్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భయపడటం జరుగుతుంది దీనివల్ల అన్నది అతని మెయిన్ ఇంటెన్షన్గా అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి ఇప్పుడు సైబర్ క్రైమ్ అన్నది బాగా ఎక్కువ అయిన తర్వాత సైబర్ పోలీసులు కానీ వాళ్ళు కానీ ఇలాంటి విషయాల్లో చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కల్ప్రిట్స్ ఎవరున్నారో వాళ్ళు పట్టుకుంటున్నారు. గతంలో కూడా కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి పాటల కొంచెం లీక్ అయినప్పుడు వెంటనే దిల్ రాజు లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా పట్టుకున్నారు టోటల్గా. అంటే వర్క్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇంట్రాగేషన్ చేసి ఆ రకంగా పోలీస్ కేసు పెట్టిన తర్వాత పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఏంటంటే మెయిన్ ఇలాంటి పని భవిష్యత్తులో ఈ సినిమాకి జరగకుండా ఉండటం కోసమే మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు నందు. ఓకే, అలాగే కన్నప్ప ఎందుకని డిలే అవుతుంది ఓం గారు? చాలా రోజులు షూటింగ్ మొదలయ్యేప్పుడో మొదలైపోయింది, షూటింగ్ అయిపోయింది అన్నారు, ఏదో ప్రోగ్రెస్ నడుస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది, ఏదో రకరకాల వార్తలు మనం వింటూనే ఉన్నాం కదా. ట్రైలర్కి సంబంధించి వాటి మీద కొన్ని మీమ్స్ అవి ఇవి బాగానే హల్చల్ చేసినాయి మొత్తానికి. సో ఏం జరుగుతుంది అసలు ఈ సినిమాకి సంబంధించి, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు, బిజినెస్ ఎలా నడుస్తుంది? అంటే ఒక మంచు విష్ణుకి సంబంధించి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కన్నప్పే. ఎందుకంటే దాదాపు ఒక 5-6 ఏళ్ళుగా ఆయన దీని మీద వర్క్ చేస్తున్నారు. తనికెళ్ళ భరణిని డైరెక్టర్గా పెట్టుకోవాలనుకున్నారు, ఆయన కన్నప్ప కథ రాసుకున్నారు, సునీల్తో తీయబోతున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడారు, సార్ ఆ
కథ ఏదో మాకు ఇవ్వండి, లేకపోతే మేము తయారు చేసిన కథకి మీరు ఏమైనా బెటర్మెంట్ చేయగలరేమో చూడండి అని చెప్పి సినిమా రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని లేకపోతే ఆ సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుంటూ వచ్చి ఈ రోజున కన్నప్పని ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. షూటింగ్ కూడా ఇక్కడ కాకుండా న్యూజిలాండ్లో చేశారు. దాదాపు 2 నెలల పాటు మొత్తం టీంనంతా తీసుకెళ్ళి, ఎందుకంటే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు వేరే వేరే భాషలకు చెందినటువంటి స్టార్స్ ఇందులో నటించారు, కీలకమైనటువంటి పాత్రలు పోషించారు. వాళ్ళందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్ళి అక్కడ దాదాపుగా ఒక 5-6 రోజులు ఒక్కొక్కళ్ళనే ఉంచి ఆ షూటింగ్ అంతా చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక చిన్న సందేహము అందరికీ వస్తుంది, ఆదిపురుష్ సినిమా ఏదైతే ఒక పర్టికులర్ ఒక స్టూడియోలో షూటింగ్ చేసిన తర్వాత దానికి వచ్చిన రిజల్ట్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ సంతృప్తికరంగా లేకపోవడం వల్ల చాలా బూమరాంగ్ అయింది. కాబట్టి ఆ ఆదిపురుష్ అనేటువంటి ఒక భయము ప్రతి ఒక్కళ్ళలోనూ, అంటే విఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు తీస్తున్నట్టు వాళ్ళ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందుకనే పిన్ పాయింట్గా ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ మనం 100% దాన్ని రీచ్ అయ్యామా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. ఇందాడు మీరు అన్నట్టుగా కన్నప్ప టీజర్ రాగానే కూడా కొందరు ఆదిపురుష్తో కూడా పోల్చారు, ఏంటి ఇది మరో ఆదిపురుష్ అవుతుందా అనేటువంటి ఒక మాట కూడా వచ్చింది. ఇప్పుడు అలాంటి విమర్శలు వచ్చిన తర్వాత దానిని రెక్టిఫై చేసుకుంటూ ఎంతవరకు మనం బెటర్గా ఇవ్వగలము అనేటువంటి దాని మీద వాళ్ళు 100% కృషి చేస్తున్నారు. అందులో విష్ణు రాజీ పడ్డాడనే అనుకుంటున్నారు. కానీ ఇంకొక చిత్రం ఏంటంటే తెలుగులోనే దాదాపుగా ఈ సంవత్సరం 10-12 పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి సెకండ్ హాఫ్లోనే. కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా అనగానే ఇప్పుడు ఉత్తరాదిన థియేటర్లు దొరకాలి, దక్షిణాదిన థియేటర్లు దొరకాలి. ఇప్పుడు వరుస పెట్టి చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్న నేపథ్యంలో నిజానికి డిసెంబర్లో అంటున్నారు, కానీ డిసెంబర్లో ఎంతవరకు వస్తుంది అన్నది కూడా ఒక సందేహం అయితే ఉంది. అటు చేసి ఇటు చేసి మళ్ళీ శివరాత్రికి వెళ్తుందేమో అని కూడా కొందరు అంటున్నారు. మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే విష్ణుకు ఉన్నటువంటి మార్కెట్కి పెడుతున్న బడ్జెట్కి మరీ చాలా ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుందేమో అనే అభిప్రాయం. మరి బిజినెస్ అయ్యే అవకాశాలు కానీ ఉన్న, అంటే ఏ స్థాయిలో అవుతాయి అన్నటువంటి అంచనాలు కానీ ఏమైనా ఉన్నాయా, ఆ విషయం అదొక్కటి క్లారిటీ వస్తే మిగతాదంతా ఎలాగో. ఇప్పుడు వర్క్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది ఇప్పుడున్న టెక్నాలజీకి ఖచ్చితంగా గ్రాఫిక్స్ ఇదంతా బాగానే ఉన్నాయి, ఖర్చు పెడుతున్నారు కాబట్టి. సో ఆ ఒక్క విషయంలో మరి కాన్ఫిడెంట్గా ఉన్నారా టీమ్? అంటే బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుంది అన్నది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది నందు. ఎందుకు అంటే మోహన్ బాబు నటించిన సినిమాలు కావచ్చు, వాళ్ళ పిల్లలు నటించిన సినిమాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో ఏవి కూడా సక్సెస్ అయింది లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సార్ మేము 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దాకా 100 రూపాయలు ఖర్చు పెట్టాము, లేకపోతే ఒక 10 కోట్లలో తీయాల్సిన సినిమాని 100 కోట్లలో తీసాము అన్నా కానీ అది మీ ప్రొడక్ట్ కోసము మీరు పెట్టిన ఖర్చు కదా, కానీ మీకున్న మార్కెట్ బట్టి ఇంత బిజినెస్ చేయలేము మనము అనేటువంటిది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే మోహన్ బాబు గారు ఇన్నేళ్లుగా సినిమా రంగంలో ఉన్న నేపథ్యంలో ఆయన తన సినిమాని ఓన్గా రిలీజ్ చేసుకునే సత్తా అయితే ఆయనకుంది, అయితే అది ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకు ఓకే ఉపయోగపడుతుంది. కానీ అదర్ దాన్ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు తమిళం కావచ్చు మలయాళం కావచ్చు అక్కడ థియేటర్స్ హైస్కి తీసుకోవాల్సిందే హైర్కి, అలాగే ఉత్తర భారతదేశంలో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ కనీసం ఒక 500-600 థియేటర్స్లో వేయాలన్నా కానీ వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూటర్స్కి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కోట్లు తీసుకొచ్చి ఆ సినిమాను పెట్టేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతో ఏదైనా హిందీ బెల్ట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఈ ప్రాజెక్టును అప్పచెప్పి సరే ముందు మీరు రిలీజ్ చేయండి ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంది అని చెప్పి రిలీజ్ వరకు మోహన్ బాబు అయితే తీసుకెళ్తారు. ఆ తర్వాత ఎంతవరకు రికవర్ అవుతుంది అనేటువంటిది ఒక సందేహం అయితే ఖచ్చితంగా ఉంది నందు.